శ్రీకృష్ణ పరమాత్మకు జయ, గీతమాతకు జయ, వ్యాస భగవానికి జయ, శంకర భగవత్పాదులకు జయ, సద్గురుమూర్తికి జయ. బృందావనమనే ఊరిలోనా దేవతలిరువురు ఉన్నారు, ఒక దేవుడేమో కృష్ణయ్య, ఒక దేవతేమో రాధమ్మ. బృందావనమనే ఊరిలోన దేవతలిరువురు ఉన్నారు, రాధేమో చక్కనిది, విష్ణుడేమో అల్లరివాడు, అయినా ఒక మనసేదో ఆ ఇద్దరినీ కలిపింది. రాధేమో చక్కనిది, విష్ణుడేమో అల్లరివాడు, అయినా ఒక మనసేదో ఆ ఇద్దరినీ కలిపింది. ముద్దుల రాధను చూడనిదే, ముదు ముద్దుగా అల్లరి చేయనిదే. ముద్దుల రాధను చూడనిదే, ముదు ముద్దుగా అల్లరి చేయనిదే. సద్దుల మూట చిన్నారి కృష్ణ, రాధ ఆతడు చక్కనిదంట. బృందావనమనే ఊరిలోనా దేవతలిరువురు ఉన్నారు, ఒక దేవుడేమో కృష్ణయ్య, ఒక దేవతేమో రాధమ్మ. ఒకే ఆట ఆడుతారు, ఒకే పాట పాడుతారు, భక్తి అయినా శక్తి అయినా ఒక జట్టుగా ఉంటారు. ఒకే ఆట ఆడుతారు, ఒకే పాట పాడుతారు, శక్తి అయినా ముక్తి అయినా ఒక జట్టుగా ఉంటారు. రంగురూపు వేరైనా, తమ జాతి మతములు వేరైనా, రంగురూపు వేరైనా, తమ జాతి మతములు వేరైనా, కృష్ణుడు రాధా చేసిన చెలిమి ఇక ముందు తరాలకు తరగని కలిమి. బృందావనమనే ఊరిలోనా దేవతలిరువురు ఉన్నారు, ఒక దేవుడేమో కృష్ణయ్య, ఒక దేవతేమో రాధమ్మ. బృందావనమనే ఊరిలోనా దేవతలిరువురు ఉన్నారు, దేవతలిరువురు ఉన్నారు. రాధాకృష్ణులకు జయ, రాధాకృష్ణులకు జయ. శ్రీ గురవే గురవే నమః.
तस्मै गुरवे नमः। नमः। ओम सदा शिव समारंभान् शंकराचार्य मध्यमान् अस्मदाचार्य पर्यंत पर्यन्तं वन्दे गुरु गुरुपरम्पराम् परंपरां वन्दे गुरु परंपरा। రెండు వందల 77 నుంచి 282 నమస్కారం. ఆత్మన్యేవ స్వాత్మన్యేవ సదా స్థిత్వా మనో నశ్యతి యోగినః మనో నశ్యతి యోగినః వాసనానాం క్షయశ్చాతః వాసనానాం క్షయశ్చాతః స్వాధ్యాసాపనయం కురు స్వాధ్యాసాపనయం కురు తమోద్వాభ్యాం తమోద్వాభ్యాం రజసత్వాత్ తత్వం శుద్ధేన నశ్యతి తత్వం శుద్ధేన నశ్యతి తస్మాత్ సత్వమవష్టభ్యః తస్మాత్ సత్వమవస్తభ్యః స్వాధ్యాసాపనయం కురు స్వాధ్యాసాపనయం కురు ప్రారబ్ధం పుష్యతి వపుః ప్రారబ్ధం పుష్యతి వపుః ఇతి నిశ్చిత్య నిర్మలః ఇతి నిశ్చిత్య నిర్మలః ధైర్యమాలంబ్య ధైర్యమాలంబ్య యత్నేన స్వాధ్యాసాపనయం కురు స్వాధ్యాసాపనయం కురు నాహం జీవ పరం బ్రహ్మేతి నాహం జీవ పరం బ్రహ్మేతి అతద్వ్యావృత్తిపూర్వకం అతద్వ్యావృత్తిపూర్వకం వాసనా వేగత ప్రాప్తా వాసనా వేగత ప్రాప్తా స్వాధ్యాసాపనయం కురు స్వాధ్యాసాపనయం కురు శ్రుత్వా స్వానుభూత్యా యుక్త్యా స్వానుభూత్యా జ్ఞాత్వా సర్వాత్మనాత్మనః జ్ఞాత్వా సర్వాత్మ్యమాత్మనః క్వచిదాభాసత ప్రాప్తా క్వచిదాభాసత ప్రాప్తా స్వాధ్యాసాపనయం కురు స్వాధ్యాసాపనయం కురు అన్నదాన విసర్గాభ్యాం అన్నాదాన విసర్గాభ్యాం ఈశన్నాస్తి క్రియా మునే ఈశన్నాస్తి క్రియా మునేః తదేక నిశ్చయా నిత్యం తదేక నిశ్చయా నిత్యం స్వాధ్యాసాపనయం కురు స్వాధ్యాసాపనయం కురు తత్వ విచారణ అంటే నేను దేహాదులు కాదు, నేను బ్రహ్మాన్ని అనేటువంటి విచారణ.
మనం ఎంత తీవ్రంగా చేయాలా, ఇప్పటివరకు విచారణ చేయాలి అని తెలుసుకున్నాం, కానీ ఎంత తీవ్రంగా చేయాలి? ఎందుకంటే మనకి కోట్లాది జన్మల నుంచి ఈ అజ్ఞానం మనతో పాటుగా వస్తున్నది. ఈ దేహమే నేను అని, ఈ ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవే నేను అని మనకి బాగా గట్టిగా స్థిరపడిపోయింది. కానీ యథార్థంగా నేను బ్రహ్మాన్ని, నేను పరమాత్మను అయినప్పటికీ కూడా ఈ దేహేంద్రియ మనోబుద్ధుల కారణంగా, వీటితో తాదాత్మ్యం కారణంగా నేను జీవుణ్ణి అని అనుకుంటున్నాను. నేను జీవుణ్ణి ఎప్పుడైతే అయ్యానో అనేకమైనటువంటి కష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు, అశాంతి అన్నీ కలుగుతున్నాయి. మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తున్నాయి. మనకి కోరికలు, కోరికల కోసం కర్మలు, కర్మలు చేస్తే కర్మఫలాలు, కర్మఫలాల వల్ల మళ్ళీ జన్మలు. ఇలా జనన మరణ చక్రంలో ఇరుక్కుపోతున్నాం. అందువల్ల ఈ జన్మలు తప్పించుకోవాలంటే, ఈ సమస్తమైనటువంటి దుఃఖాలు తప్పించుకోవాలంటే, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలంటే, దుఃఖం అంటే ఎలా ఉంటుందో తెలియకుండా ఉండేటువంటి ఆనందాన్ని పొందాలంటే, నిత్యమైనటువంటి అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఆనందాన్ని కనుక పొందాలంటే మన స్వరూపంలో మనం నిలబడాలి. ఎందుకంటే మన స్వరూపం సచ్చిదానంద స్వరూపం, కానీ మనం మర్చిపోయాం. ఇప్పుడు శాస్త్రాల ద్వారా గుర్తు తెచ్చుకొని ఆ స్థితిలో మనం ఉండాల. మరి అలా ఉండాలంటే మనం కోటాను కోట్ల జన్మల్లో నుంచి తెచ్చుకున్నటువంటి అజ్ఞానాన్ని ఒక్క జన్మలో వదిలించుకోవాలంటే ఎంత కష్టపడాలి, ఎంత తాపత్రయపడాలి, ఎంత తపన పడాలి, ఎంత తపస్సు చేయాలి? అందుకే ఇక్కడ చెప్తున్నారు, అన్న అదాన. మన ఇంద్రియాల ద్వారా గ్రహించేటువంటి శబ్దస్పర్శ రూప రస గంధాలు, కంటితో చూచేవి, చెవితో వినేవి, ముక్కుతో వాసన చూచేవి, నాలుకతో రుచి చూచేవి, చర్మంతో స్పర్శించేవి, ఈ 5 రకాలతో కూడుకున్నదే ఈ ప్రపంచం. ప్రపంచం పంచ, ఈ పంచ విషయాలతో కూడుకున్నదే ప్రపంచం. కనుక ఈ పంచ విషయాలు కూడా మన 5 ఇంద్రియాలు గ్రహిస్తున్నాయి. అలా గ్రహించి అలజడి చెందుతున్నాం, ఆందోళన చెందుతున్నాం. కనుక మనం ఏం చేయాలి? వీటన్నిటిని ఉదాసీనంగా భావించు, వాటన్నిటి గురించి పట్టించుకోవద్దు, వాటికి నువ్వు స్పందించవద్దు. అలా స్పందించకుండా నిత్యము నిరంతరము కూడా నేను ఆత్మను, నేను బ్రహ్మాన్ని, నేను పరమాత్మను అనేటువంటి విచారణ సాగించాలి. ఆ విచారణ సాగించాలంటే నేను కాని దాన్ని నేను అనుకుంటున్నాం కదా, దాన్ని తీసేయాలి. నేను కానటువంటిది ఈ దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, కనుక నేను దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు. ఇవన్నీ అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి, నశించిపోయేటువంటివి. నశించిపోయే దేహం నేను కాదు, నశించినటువంటి ఆత్మ నేను అని నిత్యము నిరంతరము కూడా మిగిలిన అన్ని విషయాలు, లౌకిక విషయాల్ని కూడా పట్టించుకోకుండా ఇందులోనే మనం నిలిచిపోవాలి. ఆత్మలో నిలవటానికి, ఆత్మనిష్టలో ఉండటానికి మనం తీవ్రంగా ప్రయత్నించాలి. ఏమి చూచినా, ఏమి విన్నా, ఏమి తిన్నా, ఏమి వాసన చూచినా, ఏది స్పర్శించినా ఏమాత్రం స్పందన లేకుండా నా ప్రథమ కర్తవ్యం, నా ముఖ్య కర్తవ్యం ఈ ఆత్మ విచారణ, ఈ బ్రహ్మ విచారణ, ఈ బ్రహ్మనిష్టలో ఉండటమే అనేటువంటి భావనతోటి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి. దీన్ని ఎలాగా అంటే, మనం దేన్ని చూసినా ఇది మిథ్య కదా అనే భావన ఉండాలి, ఏమి విన్నా ఇవన్నీ లౌకిక విషయాలే కదా అని, ఏమి తిన్నా ఇదంతా దేహం కొరకు తాత్కాలికమే కదా అని.
ఎంత సువాసనని ఆస్వాదించినా దాని గురించి ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఏ భోగాల్ని అనుభవాలని పొందినా ఇదంతా సత్యం కాదు కదా, ఇదంతా ఓ స్వప్న లాంటిది కదా అనేటువంటి భావనతోటి అన్నింటినీ తేలిగ్గా తీసుకొని ఉదాసీనంగా తీసుకొని చలించకుండా మనం ఉండాలి. ఎప్పుడు ఉండగలుగుతాం? ఇది కూడా మొన్నటి శ్లోకంలో చెప్పుకున్నాం, ఈ జగత్తు అనేటువంటిది మిథ్య, ఇది నిజం కాదు అని తేల్చుకున్నప్పుడే నిజంగా ఈ జగత్ అంతా కూడా మన స్వప్నం లాంటిది. స్వప్నంలో కూడా మనం ప్రపంచాన్ని చూస్తున్నాం, ఆ ప్రపంచంలో మనము ఇంకా చాలా మంది ఉన్నారు. చెట్లు చేమలు నదులు సముద్రాలు కొండలు పర్వతాలు అవి కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మనం ఆ కల కంటున్నంతసేపు నిజంగానే భావించాం. కొన్నిటికి సంతోషపడ్డాం, కొన్నిటికి దుఃఖపడ్డాం, కొన్నిటికి బాధపడ్డాం, కొన్నిటికి భయపడ్డాం. కానీ ఆ కల కరిగిపోయి మెలకు వచ్చిన తర్వాత దానిలో ఏదైనా సరే ఒకటి నిజమని నమ్ముతున్నావా? నమ్మటల్లా. కానీ కలలో ఉన్నంతసేపు నిజం అనుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ జాగ్రత్తలో ఉన్నంతసేపు మనం ఇది నిజం అనుకుంటున్నాం. ఈ జాగ్రత్త నుంచి నువ్వు జ్ఞానావస్థకి మేలుకుంటే అప్పుడు ఇదంతా ఒట్టిదే. కనుక కల నుంచి మేలుకోవటం అయితే అప్రయత్నంగా మనం మేలుకుంటాం. కానీ ఈ అజ్ఞానం నుంచి మళ్ళీ మేలుకోవాలంటే మాత్రం, ఈ జాగ్రత్త అవస్థలో నుంచి జ్ఞానావస్థలోకి మేలుకోవాలంటే మాత్రం మనం ప్రయత్నం చేసి మేలుకోవాలి. ఆ ప్రయత్నమే ఈ సాధన. కనుక ఈ సాధన చేయటం చాలా తీవ్రంగా చేయాలి. తీవ్రంగా అన్నాం కదా అని మనకి ఏ రకమైనటువంటి ఇంట్రెస్ట్ అభిరుచి లేకపోయినా అదే పనిగా చేస్తే మనకి విసుగు పుడుతుంది. కనుక మనకి ఎంతో అభిరుచితోటి చేయాలి, ప్రేమతో చేయాలి, ఇష్టంతో చేయాలి, చెయ్యాలనేటువంటి భావనతో చేయాలి. ఈ చెయ్యటం మన యొక్క జన్మ సార్థక్యత కోసం అని అనుకొని చెయ్యాలి. అట్లా చేస్తేనే మనకి మన స్వరూపంలో మనం నిలుస్తాం, ఆత్మగా బ్రహ్మముగా పరమాత్మగా మనం ఉండిపోతాం. పరమాత్మగా మనం ఎందుకుంటున్నామంటే మనం నిజంగా పరమాత్మ కాబట్టి. కానీ పరమాత్మని మనకి తెలియదు కదా అండి అంటే తెలుసుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయలా. జన్మ జన్మల నుంచి కూడా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయకుండా పూజలు చేసుకుందాం, మనకున్న కోరికలు కోరుకుందాం, యజ్ఞయాగాదులు చేద్దాం, మన కోరికలు కోరుకుందాం, లేకపోతే పుణ్యక్షేత్రాలకు పోదాం, అక్కడ దేవుణ్ణి దర్శించుకొని మన కోరికలు కోరుదాం అంటే ఎంతసేపటికి ఇవే కాని మనకి మన జన్మ సార్థకం చేసుకుందామని ఒక్కసారి కూడా అనుకోలే. ఎందుకు అనుకోలేదంటే ఈ జన్మ బాగానే ఉందిలే అనుకుంటున్నాం. కానీ ఈ జన్మ బాగానే ఉందని అనుకుంటున్నాం కానీ ఈ దేహం చాలించిన తర్వాత మన శరీరాన్ని యాతనా శరీరం అంటారు, అన్ని యాతల్లే. పాపం ఆ విషయం మనకి తెలియదు. మరి యాతలన్నీ పడి మరి చేసినటువంటి పాపాలకేమో నరకం, పుణ్యాలకేమో స్వర్గం. అక్కడ నరక యాతలు అనుభవిస్తాం, ఇక్కడ స్వర్గభోగాలు అనుభవిస్తాం. అయిపోయిన తర్వాత మిగిలినటువంటి సంచిత కర్మల్లో నుంచి ఏవి పక్వానికి వచ్చినాయో ఆ కర్మఫలాలు అనుభవించడానికి ఈ భూలోకంలో దేహాన్ని తీసుకొని వస్తాం. అది మనిషిగా పుట్టొచ్చు, జంతువుగా పుట్టొచ్చు, పశువుగా, పక్షిగా, క్రిమిగా, కీటకంగా ఎలాగైనా పుట్టొచ్చు. ఇన్ని రకాలైనటువంటి బాధలు అనుభవించాలనా? సరే పోనీ, మానవ జన్మ వచ్చినా తల్లి గర్భంలో చేరితే 9 మాసాల పాటు గర్భనరకం అనుభవించాలి కదా. దీన్నేమో గర్భనరకం అన్నారు, దాన్నేమో యాతనా శరీరం అన్నారు. అక్కడ అన్ని యాతనలు, ఇక్కడంతా నరకం. కాబట్టి ఇవన్నీ మనకి తెలియదు. మనకి తెలియని విషయాలను తెలియజెప్పడానికే వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు ఉన్నాయి. కనుక వాటిని తెలుసుకొని ఈ జీవితాన్ని ఎట్లా సార్థకం చేసుకోవాలనేటువంటి ఆలోచన చేయాలి. దానికోసమే ఈ భావాన్ని గట్టిపరచడానికి
మహావాక్యాల యొక్క ఉపయోగం ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనకి 283వ శ్లోకంలో చెప్తున్నారు. 283వ శ్లోకం చూడండి. తత్వమస్యాది వాక్యోత్థ తత్వమస్యాది వాక్యోత్థా బ్రహ్మాత్మైకత్వ బోధతః బ్రహ్మాత్మైకత్వ బోధతః బ్రహ్మణ బ్రహ్మణ్యాత్మత్వాధ్యాయ బ్రహ్మణ్యాత్మత్వతాధ్యాయ స్వాధ్యాసాపనయం కురు. స్వాధ్యాసాపనయం కురు సప్తమస్యాది వాక్యోత్థ తత్వమస్యాది వాక్యోత్థ బ్రహ్మాత్మైకత్వ బోధతః బ్రహ్మాత్మైకత్వ బోధతః బ్రహ్మణ్యాత్మత్వాధ్యాయ బ్రహ్మణ్యాత్మత్వదాధ్యాయ స్వాధ్యాసాపనయం కురు. స్వాధ్యాసాపనయం కురు తత్వమసి ఆది, తత్వమసి ఆది వాక్యోత్థ, తత్వమసి మొదలైనటువంటి వాక్యాల వల్ల కలిగినటువంటి బ్రహ్మ ఆత్మ ఏకత్వ బోధతః. బ్రహ్మాత్మైకత్వ బోధత, బ్రహ్మ ఆత్మ ఏకత్వ బోధత, బ్రహ్మము ఆత్మ ఒక్కటే అనే జ్ఞానంతో బ్రహ్మని ఆత్మత్వదాధ్యాయ బ్రహ్మమునందు ఆత్మభావాన్ని దృఢపరుచుకుంటూ స్వ అధ్యాస అపనయం కురు, నీ అధ్యాసని పోగొట్టుకో అన్నారు. కాబట్టి ఇక్కడ తత్వమసి మొదలైనటువంటి వాక్యాల ద్వారా నీ అధ్యాసని ఎలా పోగొట్టుకోవాలో, తత్వమసి మొదలైనటువంటి వాక్యాల ద్వారా బ్రహ్మము ఆత్మ ఒక్కటే అనేటువంటి విషయాన్ని ఎలా నిర్ధారించుకోవాలో, ఎలా నిర్ధారించుకొని నీ అధ్యాసని పోగొట్టుకోవాలో ఇక్కడ చెప్తున్నారు. మనకి 4 వేదాల్లో 4 మహావాక్యాలు ఉన్నాయి. తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. 4 వేదాలకి 4 మహావాక్యాలు ఉన్నాయి. వేదాలు అంటే చాలా పెద్దవి, కానీ ఒక్క మహావాక్యంతో ఆ వేద సారమంతా మనకి అందించాలనుకొని మహావాక్యాలను ఇచ్చారు. అందుకని వీటిని మహావాక్యాలు అన్నారు. అంటే వేద సారమంతా కూడా ఈ మహావాక్యాల్లో నిక్షిప్తం చేయబడింది. అందులో ఉపదేశ వాక్యమే ఈ తత్వమసి. తత్వమసి అంటే తత్ త్వము అసి. తత్ అంటే ఆ పరమాత్మ, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. ఆ పరమాత్మ నీవే అయి ఉన్నావు అని చెప్పేది ఈ తత్వమసి మహావాక్యం. పరమాత్మ నీవే అంటే ఎవరు? ఈ దేహమా? కాదు. మనస్సా? కాదు. బుద్ధ? కాదు. ఈ దేహమునందంతటా నఖశిఖ పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ చైతన్యమే పరమాత్మ. కనుక పరమాత్మ ఆత్మ రెండు ఒక్కటే అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఆ విషయాలు తెలుసుకునే ముందు నేను ఆత్మని అనేటువంటి విషయం తెలుసుకోవాలి. నేను దేహాన్ని అనేటువంటి అజ్ఞానం పోగొట్టుకోవాలి. ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకొని నేను ఆత్మను అనేటువంటి విషయం గ్రహించి ఆత్మ బ్రహ్మము ఒక్కటే గనక నేను బ్రహ్మాన్ని, నేను పరమాత్మని అనేటువంటి స్థిర్నిశ్చయానికి రావాలి. ఈ దేహానికి మనోబుద్ధులకి ఆధారంగా ఉన్నటువంటి అదే ఆత్మ చైతన్యం. ఆ ఆత్మ చైతన్యం వల్లనే ఈ దేహం పనిచేస్తూ ఉంది, ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి, మనోబుద్ధులు పనిచేస్తూ ఉన్నాయి. ఆత్మ చైతన్యం కారణంగా ఈ జడమైనటువంటి దేహం కదులుతా ఉన్నది, చెవి వింటున్నది, కన్ను చూస్తున్నది, నాలుక రుచి చూస్తున్నది, ముక్కు వాసన చూస్తున్నది. ఇలా ప్రతి అవయవం కూడా ఆ ఆత్మ చైతన్యం కారణంగానే పనిచేస్తూ ఉంది. ఎక్కడ ఉంది ఆత్మ చైతన్యం? ఈ దేహమునందే నఖశిఖ పర్యంతం ఉంది, అది లేనటువంటి చోటు లేదు. ఆ తర్వాత ఈ దేహమునందే కాదు, దేహానికి వెలుపల
సర్వత్ర ఈ జగత్తునందు అంతటా, ఈ జగత్తుకి ఆవల అంతటా ఉన్నదని కూడా తెలుసుకోవాలి. అలాగే మనస్సు గాని బుద్ధి గాని చిత్తం గాని అహంకారం గాని అన్నిటికీ కూడా ఆధారంగా ఉండి అన్నిటిని పనిచేయిస్తున్నది ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యం కారణంగా మనం పనిచేస్తున్నాం, కానీ మన పనులకి మాత్రం ఫలితం మనమే అనుభవించాలా? ఆత్మకే సంబంధం లేదు. అటువంటి ఆత్మని నేను తెలుసుకోవాలి, అప్పుడే ఈ కర్మఫలాలు నాకు రాకుండా పోతాయి. ఈ దేహానికి ఈ జీవితానికి ఏ ఆత్మ చైతన్యం ఆధారంగా ఉందో అదే ఆత్మ చైతన్యం ఈ జగతికి, ఈ ప్రపంచానికి, ఈ బ్రహ్మాండానికి ఆధారంగా ఉన్నది. దేహానికి ఆధారంగా ఉన్న చైతన్యాన్ని ఆత్మ అన్నాం, బ్రహ్మాండానికి ఆధారంగా ఉన్నటువంటి చైతన్యాన్ని బ్రహ్మము అన్నాం. అది చైతన్యమే, ఇది చైతన్యమే. నిజంగా అది ఇది అని రెండు లేవు, మొత్తం ఒక్కటే ఉంది. ఎందుకనంటే దీన్ని విడగొట్టడానికి వీల్లేదు. సూక్ష్మాతి సూక్ష్మం గనక, సర్వవ్యాపకం గనక దాన్ని విడగొట్టడానికే వీల్లేదు. ఈ బ్రహ్మము ఆత్మ, ఈ ఆత్మ బ్రహ్మము రెండు ఒక్కటే, రెండు లేవు, అసలు ఒక్కటే ఉన్నాయి. ఖండించటానికి వీలు లేదు, వేరు చేయటానికి వీలు లేదు. కనుక వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ ఆత్మ బ్రహ్మము ఒక్కటేనని బ్రహ్మాత్మైక్య భావాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. బ్రహ్మము ఆత్మ ఒక్కటే. ఆ అనుభవం మనకి, ఆ అనుభూతి కలిగేదాకా మనం ఈ జన్మలెత్తుతూ ఉండాలి. ఎప్పటిదాకా మనం జన్మలెత్తుతూ ఉండాలి అంటే, ఆత్మ బ్రహ్మము ఒక్కటేనని, ఆ బ్రహ్మము నేనేనని మనం తెలుసుకొని ఆ బ్రహ్మముగా ఉన్నంత వరకు. కాబట్టి ఆత్మ ఈ దేహ మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యంతో దేహమే అనిపిస్తా ఉంది. ఈ దేహం నేనేనని అనిపిస్తా ఉన్నది. అలా భ్రమలో ఉన్నాం, అధ్యాసలో ఉన్నాం. ఇప్పుడు ఈ భ్రమ తొలగాలి. ఇప్పుడు సామాన్యుడికి గనక ఈ మాట చెబితే, అంటే శాస్త్రం తెలియనటువంటి వాడికి ఈ మాట గనక చెబితే, మీరే భ్రమలో ఉన్నారండి, దేహాన్ని దేహం కాదంటారేమిటి, మనసుని మనసు కాదంటారేమిటి, నేను గాక ఎవరు, నేనే ఈ దేహం, నేనే ఈ బుద్ధి, నేనే ఇది అని అంటాం, అంటారు కదా, మనం వింటాం కదా. అంతే, అజ్ఞానములో ఉన్నంత కాలం అలాగనే అంటాం. పైగా మీరే అజ్ఞానంలో ఉన్నారని కూడా వాళ్ళు అంటారు. వాళ్ళు అనటంలో కూడా ఏం తప్పు లేదు పాపం, ఎందుకంటే వాళ్ళకి తెలియదు గనక వాళ్ళు అలా అంటూ ఉంటారు. కనుక ఈ భ్రమని మనం తొలగించుకోవాలి. ఈ దేహమే నేను అనేటువంటి భ్రమని మనం తొలగించుకోవాలి. అలా తొలగించుకునేంత వరకు మనం మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉండాల్సిందే. పుట్టటం చావటం, పుట్టటం చావటం, పుట్టటం చావటం, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలోకి రావటం, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, బహుసంసారే బహుదుఃఖం అని మొత్తం దుఃఖాలతో కూడుకున్నటువంటివే ఈ జన్మలు. కనుక ఆత్మని బ్రహ్మములో లయం చెయ్యాలి. లయం చేయటానికి రెండు వేరా? కాదు. కానీ ఆత్మ బ్రహ్మము ఒక్కటే అని దృఢంగా మనకి అనుభవం కలగాలి. ఆత్మయే బ్రహ్మము అనేటువంటి భావన ఉండాలి. రెండు ఒక్కటే అనేటువంటి భావన దృఢంగా కలగటానికే మహావాక్యాల యొక్క విచారణ. మనస్సులో ఉన్నటువంటి భ్రమలు తొలగితేనే మనకి బ్రహ్మనిష్ట కుదురుద్ది. నేను బ్రహ్మాన్ని అనేటువంటి నిశ్చయం కలుగుద్ది. నేను పరమాత్మని అనే నిశ్చయం కలుగుద్ది. మనకి సామాన్యంగా లోకంలో కనపడుతున్నారు, నేను పరమాత్మని అనరు, భయం వాళ్ళకి, ఎందుకంటే నేను పరమాత్మని ఎట్టవుతాను. కానీ పరమాత్మతో నేను రోజు మాట్లాడుతుంటానండి, ఎప్పుడంటే పగలు కాదు రాత్రిపూట, అంటే మీరందరూ చూడకూడదు, అప్పుడు రాత్రిపూట నేను మాట్లాడతాను. మీకు ఏదైనా సమస్యలుంటే కాగితం మీద నాకు రాసియండి, ఆ కాగితాన్ని ఆయన దగ్గర పెడతాను, రాత్రిపూట ఆయన రాగానే ఆయన చెబుతాను, ఆయన సమాధానం చెబుతాడు, ఆ కాగితం మళ్ళీ మీకు ఇస్తా, కాకపోతే నాకు 500 ఇద్దరు కానీ అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఇంతకు ముందు చాలా మంది ఉన్నారు, ఇక ముందు కూడా చాలా మంది పుట్టుకొస్తా ఉంటారు. కనుక వాళ్ళ అజ్ఞానం వాళ్ళది, పరమాత్మ అనేవాడు వాళ్ళతోటి మాట్లాడతాడంటారు. పరమాత్మని ఎవరైనా చూశారా? ఎవరైనా చూస్తారా? ఎవరూ చూడలేరు. ఎవరైనా చూస్తే వాళ్ళు పరమాత్మ కాకుండా పోతారు. కనుక ఎవరైనా పరమాత్మను చూస్తే పరమాత్మ పరిమితం అవుతాడు, పరిమితం అయితే నశిస్తాడు, నశిస్తే పరమాత్మ అంటానికి వీల్లేదు. కనుక ఎవరు పరమాత్మను చూడటం కుదరదు ఈ కళ్ళతోటి. కనుక పరమాత్మ నేనే అయినప్పుడు నేను పరమాత్మను ఎట్లా చూస్తాను? నాకంటే వేరుగా ఉంటే కదా చూడాల్సింది. కనుక పరమాత్మ నేనే అనేటువంటి విషయాన్ని దృఢపరచుకోవాలా, గట్టి చేసుకోవాలి. ఆ గట్టి చేసుకోవటం కోసమే ఈ సాధన అంతా కూడా. వేక చూడమంలో ఇప్పటి వరకు చెబుతున్నటువంటి సాధన అంతా కూడా, 277వ శ్లోకం నుంచి చెబుతున్నటువంటి సాధన అంతా కూడా కేవలం మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టుకొని మనం పరమాత్మ స్థానంలో స్థిరంగా నిలిచిపోవటం కోసమే. అందుకనే ఇక్కడ మహావాక్యాల సహాయం తీసుకోమంటున్నారు. తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ, ఈ మూడు కూడా మహావాక్యాలు. ఇంకోటి ఉంది అహం బ్రహ్మాస్మి. అయితే ఈ వాక్యాలని బాగా విశ్లేషణ చేస్తే, ఈ మూడు వాక్యాలని కనుక విశ్లేషణ చేస్తే, విచారణ చేస్తే, యుక్తితో అనుభవాలతో జోడిస్తే, నిరంతర ఏకాగ్ర ధ్యాన నిష్టలో ఉంటే అప్పుడు అనుభవం కలుగుతుంది, అప్పుడు అహం బ్రహ్మాస్మి అనే అనుభవం కలుగుతుంది. తత్వమసి గురువు చెబుతున్నాడు, నువ్వు పరమాత్మ, పరమాత్మ నీవే అని. నేను పరమాత్మను ఎట్లా అవుతాను? పరమాత్మ చాలా గొప్పవాడు కదా, నేను అల్పుణ్ణి కదా అని మన ఆలోచన. ఈ ఆలోచన కోసమే మనం విచారణ చేయాలి. విచారణ చేయటానికే మనకి శాస్త్రం అవసరం, గురువు యొక్క బోధ అవసరం. కాబట్టి గురుబోధ ద్వారా మనం విచారణ చేసి నేను పరమాత్మను తెలుసుకున్న తర్వాత, అవును గురువు చెప్పింది నిజమే, తత్వమసి మహావాక్యం నిజమే, కనుక అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మాన్ని అనేటువంటి విషయం తెలుస్తుంది. అలాగే ఇక్కడ దార్ధ్యయ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. అంటే ఆధ్యాత్మిక అనుభవం ఏదో కొద్దిసేపు కలిగిపోయేది కాదు, కొద్దిసేపు కలిగిపోయేది కనుకైతే మనకు ఉపయోగం లేదు, అది దృఢంగా ఉండాలి. ఈ దేహం ఉన్నంత వరకు సాధన సాగాలి. ఇప్పుడు ఈ దేహాన్ని నేను ఎంత దృఢంగా నేనేనని భావిస్తున్నానో, ఇప్పుడు దేహం నేనేనని భావిస్తున్నాం కదా, బాగా గట్టిగా భావించటం కాదు, అసలు అట్లా ఉండిపోతున్నాం కదా, అదిగో ఆ ప్రకారంగా నేను బ్రహ్మాన్ని నేను ఉండిపోవాలి. ప్రతిరోజు ఏమైనా నేను దేహాన్ని నేను దేహాన్ని నేను దేహాన్ని అని ఏమన్నా జపం చేస్తున్నారా? ఎవరు చేయటల్లా, కానీ దేహంగానే ఉంటున్నాం. మీది ఏ ఊరు అంటే మాది పలానా ఊరు అని చెబుతున్నాం. ఎవరిదే పలానా ఊరు? దేహాన్ని అంటే అప్పుడు దేహం నేనేనని కదా, పొరపాటు పడ్డాంగా. కానీ కొన్ని సందర్భాల్లో నా దేహం అంటున్నాం కదా, మరి నా దేహం అంటే నాకంటే వేరుగా ఉండాలిగా దేహం. నా ఇల్లు అంటే ఇల్లు నాకంటే వేరుగా ఉందిగా, నా భార్య అంటే భార్య నాకంటే వేరుగా ఉందిగా, నా బిడ్డ అంటే బిడ్డ నాకంటే వేరుగా ఉన్నాడుగా, నా చెయ్యి అంటే చెయ్యి నాకంటే వేరుగా ఉందిగా, నా కన్ను అంటే కన్ను నాకంటే వేరుగా ఉందిగా. మరి నా దేహం అన్నప్పుడు నాకంటే వేరుగా ఎందుకు ఉండదు? నేనే దేహం ఎట్టవుతాను? కనుక దేహం నాకంటే వేరుగా ఉంది, నేనేమో ఆత్మని. అంటే ఆత్మనైనటువంటి నేను ఈ దేహంలో కూర్చున్నా, కూర్చొని మర్చిపోయి ఈ దేహం నేనేనంటున్నా. కనుక నేను దేహాన్ని కాదు, నేను ఆత్మను అనేటువంటి స్థిర నిశ్చయం మనకు కలగాల. హలో.
చెక్ చేస్తున్నానండి. అయిందంటే సాధారణంగా ఎవరినైనా జపం చేయండి, ధ్యానం చేయండి అని అంటే ఎప్పటిదాకా చేయాలండి, ఎన్ని మాలలు చేయాలి, ఎంతసేపు చేయాలి అని అడుగుతూ ఉంటారు. అంటే ఈ పీడాకారం నాకు ఎప్పుడు వదులుద్ది అనేటువంటి భావన అనమాట. అంటే అలా అనరు కానీ భావన మాత్రం అదే, ఏదో చాలాసేపు చేయాలంటే మాకు కుదరదులేండి. అట్లాగే ఇక్కడ కూడా నేను ఆత్మను అనేటువంటి భావన ఎంతకాలం చేయాలి అంటే, నీకు ఎంతకాలం నుంచి ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి నీకు ఈ అజ్ఞానం ఉంది, మరి అది పోవాలి కదా. అందుకని ఎంతకాలం చేయాలి అనేటువంటి దానికి కూడా ఇక్కడ సమాధానం చెబుతున్నారు. 284వ శ్లోకంలో 284 చూడండి. అహం భావస్య దేహేస్మిన్, అహం భావస్య దేహేస్మిన్ నిశేష విలయావధి, నిశేష విలయావధి సావధానేన యుక్తాత్మా, సావధానేన యుక్తాత్మా స్వాధ్యాసాపనయం కురు, స్వాధ్యాసాపనయం కురు. అహం భావస్య దేహేస్మిన్, అహం భావస్య దేహేస్మిన్ నిశేష విలయావధి, నిశేష విలయావధి సావధానేన యుక్తాత్మా, సావధానేన యుక్తాత్మా స్వాధ్యాసాపనయం కురు, స్వాధ్యాసాపనయం కురు. అస్మిన్ దేహే, ఈ దేహమే అహంభావస్య నేను అనేటువంటి భావన నిశేష విలయావధి ఏమి మిగలకుండా నాశనమయ్యేంత వరకు సావధానేన శ్రద్ధగా జాగరూకతో యుక్త్యా యుక్తి చేత విచారణ చేసి ఆత్మ ఆత్మస్వరూపుడవై ఆత్మగా ఉండి స్వాధ్యాస అపనయం కురు, నీ అధ్యాసను పోగొట్టుకో. అంటే అయ్యా ఈ దేహమే నేను అనేటువంటి భావన పూర్తిగా తొలగిపోయి నాశనం అయ్యేంత వరకు, ఈ దేహమే నేను అనేటువంటి భావన నీలో ఎక్కడా కూడా మా ఏమాత్రం లేకుండా పూర్తిగా తొలగిపోయేంత వరకు యుక్తి చేత శ్రద్ధగా విచారణ చేసి నీ అధ్యాసను పోగొట్టుకో. కాబట్టి ఇక్కడ ఒక్కటే మాట, ఎంతవరకు నేను ఈ ఆత్మ విచారణ చెయ్యాలి అంటే నీ అధ్యాస తొలగేంత వరకు, నీ దేహాత్మ భావన పోయేంత వరకు, దేహమే నేను అనేటువంటి భావన పోయేంత వరకు నీ సాధన చెయ్యాలి అన్నా.
ఆధ్యాత్మిక రంగంలో కొత్తగా ప్రవేశించినటువంటి వాళ్ళు, అందులోనే ఉండి సాధన సాగించేటువంటి వాళ్ళు అప్పుడప్పుడు కూడా ఒక తెలివి తక్కువ ప్రశ్న వేస్తుంటారు. బయట ఉన్నటువంటి వాళ్లే కాదు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళు కూడా, నేను ఎంతకాలం జపం చేయాలి, ఎన్ని మాలలు చేయాలి, ఎంతసేపు ధ్యానానికి కూర్చోవాలి, ఎంతకాలం ధ్యానం సాగించాలి, ఆ తర్వాత నేను ఇంకేం చేయాలి, ఇలా ఎంతకాలం చేయాలి ఎంతకాలం చేయాలి అనేదే వాళ్ళకి సమస్య. అయితే ఈ ప్రశ్నలు వేస్తున్నామంటే మనకు తెలియకుండానే మనలో సోమరితనం ఉన్నదని గ్రహించాల. మనలో సోమరితనం ఉన్నది. డబ్బు సంపాదించడానికి ఎంతకాలం సంపాదించాలని ఎవరిని అడుగుతున్నారా? ఉద్యోగం చేయటానికి ఎంతకాలం చేయాలని అడుగుతున్నారా? వాళ్ళు గనక మనకి అవకాశం ఇస్తే 90 ఏళ్ళు వచ్చినా కూడా ఉద్యోగం చేస్తూనే ఉంటాం. వ్యాపారం చేయటానికి ఎంతకాలం చేయాలని ఏమైనా ఉందా? మంచంలో పడిపోయి నడవటం చేతగానోడు కూడా ఎవరన్నా వస్తే అయ్యా ఎట్లున్నావు ఏందని అంటే, ఏమయ్యా నేను ఏం చేస్తాను వ్యాపారం చేయలేకపోతున్నాను, మరి 90 ఏళ్ళు ఉన్నాయి వ్యాపారం చేయలేకపోతున్నాను, దిగులు పడతా ఉన్నా. అంటే ఇవన్నీ కూడా చేయాలనే, కానీ జపం చేయాలన్నా ధ్యానం చేయాలన్నా శాస్త్ర శ్రవణం చేయాలన్నా మననం చేయాలన్నా నిధిధ్యాసనం చేయాలన్నా ఎంతకాలం చేయాలని అడుగుతాం. అంటే ఇవన్నీ చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే ఇవన్నీ వదిలిపెట్టిపోయాయి కదా, నీ ఇల్లు వాకిళ్ళు కానీ, నువ్వు సంపాదించిన డబ్బులు కానీ, నీ తోటలో దొడ్లు భూములు పుట్రలు కానీ, నువ్వు బ్యాంకులో దాచిపెట్టుకున్నది కానీ, ఆఖరికి గుప్పెడు మట్టి కానీ, నువ్వేమైనా తీసుకెళ్తావా? ఏమీ లేదు, మొత్తం వదిలిపెట్టుకోవాలి. మొత్తం ఆఖరికి నీ దేహం మీద ఉన్నవన్నీ పీక్కుంటారు, చివరికి దేహం అక్కడ కాలి బూడిద అయిపోద్ది. కనుక ఏం మిగలదు నీకు, అన్ని వదిలించుకొని ఒంటరిగా ప్రయాణం అయిపోవాలా ఈ దేహాన్ని వదిలిపెట్టినటువంటి జీవుడు? అందరు చచ్చిపోయాడు చచ్చిపోయాడు అంటారు, ఏమిటి చచ్చేది దేహం పోయేది జీవుడు, అదే చచ్చిపోవటం అంటే. కాబట్టి జీవుడు ఎట్టబోతున్నాడు, దేహాన్ని ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాడు, ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు, ఎవరు తోడు లేకుండా వెళ్ళిపోతున్నాడు, బాధాకరమైనటువంటి స్థితిలో వెళుతున్నాడు, దేహం యాతనలతో ఉండేటువంటి స్థితిలో వెళుతున్నాడు. ఇవన్నీ తెలుసా? ఇవన్నీ తెలియక ఈ లోకంలో ఉన్నటువంటి ధనం కానీ సంపదలు కానీ ఇళ్ళు వాకిళ్ళు కానీ ఇదే ప్రధానం అనుకొని దీనికోసమే జీవితం అంతా కూడా వెచ్చించి సరైన సమయంలో తిండి తినక, సరైన సమయంలో నిద్రపోక, నిద్రాహారాలు కూడా సరిగ్గా చేయక వదిలిపెట్టి ఈ సంపాదన మీదనే ఉంటాడు. అలాగే కీర్తి ప్రతిష్టల కోసం పాటుపడేటువంటి వాడు కానీ, ఉన్నత పదవులు అధిరోహించాలనుకునేటువంటి వాడు కానీ, ఎవరైనా సరే ఇందులోనే మునిగిపోతూ ఉంటాడు. ఏమవుతుంది? చివరికి అంతా వదిలిపెట్టిపోవాలి. వదిలిపెట్టిపోయే వాటికి ఏమో బాగా కష్టపడతాం, మనతో పాటు తీసుకెళ్లే వాటి గురించి పట్టించుకో. మనతో తీసుకెళ్లే ఏమున్నాయి? పుణ్యం, పాపం, జ్ఞానం. పుణ్యం కనుక తీసుకెళ్తే స్వర్గభోగాలు, పాపం కనుక తీసుకెళ్తే నరకయాతనలు, జ్ఞానాన్ని కనుక తీసుకెళ్తే మళ్ళీ ఉత్తమ జన్మ వచ్చి మళ్ళీ జన్మ లేకుండా చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. కనుక ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు. ఇలాంటి ప్రశ్నలు కనుక వేస్తే మనం సోమరులం అని అవతల గురువుకి తెలిసిపోతుంది. కనుక మనకి ముఖ్యమైనటువంటి పని ఏదో ఉన్నదన్నట్లుగా గబగబా గబగబా వీటిలోనే గనక మనం మునిగిపోయినట్లయితే, మనం మన స్వరూపాన్ని తెలుసుకోకుండా, మన జన్మని సార్థకం చేసుకోవటానికి ప్రయత్నం చేయకుండా, భగవంతుడి ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి వరమైనటువంటి ఈ దేహాన్ని మనం సరిగ్గా వినియోగించుకోకుండా ఉండేటువంటి వాళ్ళం అవుతాం. నిజంగా ఆలోచిస్తే మనం ఈ దుఃఖాల నుంచి పూర్తిగా విముక్తి చెందాలి, అంతేగాని సాధన నుంచి కాదు విముక్తి చెందాల్సింది. కాబట్టి ఈ విముక్తి చెందేంత వరకు ఈ సాధనలు చేయాలి. విముక్తి అంటే ముక్తి, ముక్తి అంటే మోక్షం, మోక్షం అంటే శాశ్వత ఆనందం. కాబట్టి అప్పటి వరకు కూడా మనం ఈ రకమైనటువంటి కష్టం చేయవలసింది. నేను దేహాన్ని అనేటువంటి భ్రమ ఏమాత్రం ఉండకూడదు, లేశమాత్రం కూడా లేకుండా తొలగిపోయేంత వరకు ఈ సాధన సాగించాలి. ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నాం? ఈ మాట ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మనం ఎన్నో శాస్త్రాల ద్వారా, భగవద్గీత ద్వారా, బ్రహ్మసూత్రాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా
ప్రకరణ గ్రంథాల ద్వారా ఎన్నిటి ద్వారానో తెలుసుకున్నాం. ఏమని? నేను ఆత్మను, నేను దేహము కాదు అని తెలుసుకున్నాం కదా. కానీ వ్యవహారంలో అలాగ ఉంటున్నావా? నేను ఆత్మను, నేను దేహం కాదు అని ఉంటున్నావా? నేను దేహమే అనేటువంటి భావనలో ఉంటుంది. కనుక ఈ దేహమే నేను అనేటువంటి భావన లేశమాత్రం కూడా లేకుండా ఉండేంత వరకు మన సాధన సాగాలి. అది సాధన అనేటువంటిది. కనుక మన సాధన ఎప్పటిదాకా సాగాలండి అని అంటే, మన అజ్ఞానం పూర్తిగా తొలగిపోయేంత వరకు సాధన సాగాలి. మన అజ్ఞానం పూర్తిగా తొలగిపోవాలి, అప్పటిదాకా సాధన సాగాలి. అంతేగాని ఏదో కొంతసేపు చేసి మన పని ఏదన్నా ఉంది దానికోసం పోదాం అని అనుకుంటే కుదరదు. కనుక ఎంతో శ్రద్ధతో ఒక సద్గురువు దగ్గర శాస్త్రాన్ని శ్రవణం చేయాలి, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి భావాలని బాగా అర్థం చేసుకోవాలి, మహావాక్యాలంటే ఏమిటో తెలుసుకోవాలి, మహావాక్యాల యొక్క లక్ష్యార్థాన్ని అంటే ఆ మహాత్ములైనటువంటి వాళ్ళు ఉద్దేశించినటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలి, తెలివితో వాటిని మనం మననం చేయాలి, విచారణ సాగించాలి, అనుభవాన్ని సంపాదించాలి. అలా సంపాదించి ఆత్మధ్యానంలో ఉండి ఆత్మానుసంధానం, నేను ఆత్మను, నేను బ్రహ్మాన్ని, నేను పరమాత్మను అనేటువంటి స్థితిలో ఉండాలి. ఇందులో ఎక్కడ కూడా తొందరపడకూడదు, సావధానంగా చేయాలి, లక్ష్యాన్ని అందుకునేదాకా చేయాలి. కాబట్టి సావధానం, మరి ఆ సావధానంగా చేయటం అంటే ఏమిటి? మనకి ఇంగ్లీష్లో ఒక సామెత, స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్, అంటే మెల్లిమెల్లిగానే చేయాలి, స్టడీ ఖచ్చితంగా అందులోనే నిలబడాలి. అదే ప్రకారం ఇక్కడ కూడా సాధన అట్లాగనే చెయ్యాలి అని. మరి సావధానేనా అంటే నిశ్చలంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, తొందరపాటు లేకుండా ఉండాలి, శ్రద్ధగా చెయ్యాలి. ఇన్నున్నాయి సావధానేనా అనేటువంటి మాటలు. కనుక నిశ్చలంగా అంటే చలించకుండా, ఎవరన్నా అడ్డం వచ్చినా వాటిని పట్టించుకోకూడదు, ఏవైనా సంఘటనలు మనకు వచ్చినా పట్టించుకోకూడదు, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి దుఃఖాలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి సంసారంలో వచ్చేటువంటి చిక్కులు ఎలాంటివి వచ్చినా అన్నింటినీ కూడా అధిగమించి ఇదే నా ప్రథమ కర్తవ్యం, ఇదే నేను చేయాల్సింది అనేటువంటి భావన మనకు ఉండాలి. అలా నిశ్చలంగా చలించకుండా ఉండాలి, తొందరపాటు లేకుండా ఉండాలి, అలాగని జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధగా విశ్వాసంతో ఉండాలి. శ్రద్ధ అంటే గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధ అన్నారు. గురువు పట్ల, వేదాంత వాక్యాల పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండటమే శ్రద్ధ అని. కనుక ఇటువంటి నమ్మకంతో మన యొక్క జీవితాలని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రకారంగా చేసినప్పుడే మనకి మన లక్ష్యాన్ని మనం చేరుకుంటాం, ఈ జన్మను మనం సార్థకం చేసుకుంటాం, మళ్ళీ జన్మంటూ లేకుండా చేసుకుంటాం, మళ్ళీ గర్భనరకం లేకుండా, మళ్ళీ ఏ రకమైనటువంటి యాతనలు లేకుండా, ఇలా ఎల్లప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి ఆనందంలో, నిత్యానందంలో, బ్రహ్మానందంలో, అఖండానందంలో, అనంతమైనటువంటి ఆనందంలో, దుఃఖం అంటే ఏమిటో తెలియని ఆనందంలో పరమాత్మగా ఉండిపోతాం. ఇప్పుడు పరమాత్మ అనేటువంటి వాడు ఎవరో మనకి తెలియకపోయినా ఆయన దగ్గరికి పోయి మనం కోరికలు కోరుకుంటున్నాం, ఎందుకని ఆయన ఏదో ఇస్తాడని. కాబట్టి ఆ స్థాయి గొప్పది కదా, మరి మందే కదా ఆ స్థాయి, మనమే కదా పరమాత్మ. కాబట్టి నువ్వు ఆ పరమాత్మగా ఉండు, నువ్వు పరమాత్మ అయినటువంటి నువ్వు పరమాత్మగా ఉండవయ్యా బాబు, నువ్వు పరమాత్మ అయినటువంటి నువ్వు ఆత్మగా ఉండొద్దు. చీకట్లో తాడును చూసి పావు అనుకున్నట్లుగా అజ్ఞానంలో పరమాత్మగా ఉన్నటువంటి నువ్వు జీవుణ్ణి అని అనుకోవద్దు అని ఇక్కడ మనకి తెలియజేస్తుంది శాస్త్రం. అయితే ఈ అధ్యాసని పోగొట్టుకునేటువంటి సాధన ఎంతవరకు చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకి తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. ఆ శ్లోకాన్ని మనం రేపు చెప్తున్నాం.
ఓకే, క్విజ్ పెట్టుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ పంపిస్తున్నాను. ఆదాన అంటే విసర్జించుట, ఆనందించుట, దానం చేయుట. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ విసర్జించటం. 267 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రవణ మనన నిధిధ్యాసనల సమయంలో ఆటంకాలు ఏమిటి? వృత్తి వ్యాపారాలు, నిద్ర, తిండి, సుఖదుఖ అనుభవాలు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ తిండి, సుఖదుఖ అనుభవాలు. 261 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, వేదాంత పరంగా అన్నం అంటే ఏంటి? ఇంద్రియాలు భోగించే విషయాలు, తినే పదార్థాలు, తెలివి. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ ఇంద్రియాలు భోగించే విషయాలు. 301 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, వేదాంత పరంగా ఆదాన అంటే ఏమిటి? ఇచ్చిపుచ్చుకోవటం, ఇతరులతో చేసే వాగ్వాదాలు, చర్చలు, విషయాలు గ్రహించేటప్పుడు వచ్చే కోపతాపాలు, ఆందోళనలు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ విషయాలు గ్రహించేటప్పుడు వచ్చే కోపతాపాలు, ఆందోళనలు. 291 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అన్న ఆదానాలకు ఉదాహరణ ఏమిటి? కుండా మట్టి, చూడటం ఆనందించటం, త్రాడు పాము.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ చూడటం ఆనందించటం. 248 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, మునులు అంటే ఎవరు? మననశీలురు, తపస్సు చేసేవారు, ఏకాంతవాసంలో ఉండేవారు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ మననశీలురు. 265 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వ్యామోహాలకు లొంగకుండా ఉండేవారు ఎవరు? తపస్సు చేసేవారు, మహర్షులు, మునులు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ మునులు. 176 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, మోక్షార్థులు సుఖదుఖాల విషయంలో ఎలా ఉండాలి? ప్రారంధాన్ని బట్టి వస్తూ పోతూ ఉంటాయని నిర్లిప్తంగా ఉండాలి, స్పందించాలి, సుఖాలకు ఆనందిస్తూ దుఃఖాలకు కలిగినప్పుడు తప్పించుకోవాలి. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ ప్రారంధాన్ని బట్టి వస్తూ పోతూ ఉంటాయని నిర్లిప్తంగా ఉండాలి. 293 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, లౌకికంగా పనిలో పూర్తిగా నిమగ్నమయ్యేది ఎవరు? లౌకిక మానవులు, చేపలు పట్టే జాలరులు, కార్మికులు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ చేపలు పట్టే జాలర్లు. 209 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్, ఈ శ్లోకం ఎందు కొరకు చెప్పటం జరిగింది? తత్వ విచారణ ఎంత తీవ్రంగా చేయాలో చెప్పటానికి, గుర్తు కోసం, మోక్ష ప్రాప్తి కొరకు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ తత్వ విచారణ ఎంత తీవ్రంగా చేయాలో చెప్పడానికి. 293 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు.
రేపు వివేక చూడమని శ్లోక ఓకే ఎల్లుండి వివేక చూడమని శ్లోకాలు చదవటానికి సిద్ధంగా ఉండాల్సింది. కె నిర్మలా గారు మీరు రెడీగా ఉండండి. రేపు 6 గంటలకే ఈవినింగ్ 6 గంటలకే భగవద్గీత పారాయణ స్టార్ట్ అవుతుందండి ఏకాదశి సందర్భంగా. ఓకే గురుగారు అన్మ్యూట్ చేసుకోవచ్చు ఇప్పుడు. ఎవరైనా సందేహాలు ఉన్నా ఏదైనా మాట్లాడాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయించండి. నిర్మలా రెడ్డి గారు. గురు దంపతులకు శతకోటి వందనాలు. గురువు గారు, బ్రహ్మాండము అంటే 14 లోకాలనా? అంటే ఓకే, థ్యాంక్ యూ గురు. ప్రమీల రెడ్డి గారు. గురుదేవుల పాదపద్మునికి, అమ్మగారి పాదపద్మునికి నమస్కారం. ఈరోజు మీతో కలిసి శ్లోకాలు చదివే భాగ్యం కలిగింది, చాలా సంతోషం. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు ఈ ఆత్మను అసలు దర్శింప ఆత్మను చూడలేము అని చెబుతూనే ఆత్మని ఇంతకు ముందే వివిధ రకాలుగా దాన్ని వివరించి చెప్పి చెప్పి ఆత్మను దర్శింపజేశారా అన్నట్టుగా మాకు అనిపించింది. ఇప్పుడు ఈ వివేక చూడమణిలో సాధనల ద్వారా దాన్ని మనం ఎలా మన నిష్టలో పెట్టుకోవాలి, ఎలా దాన్ని దృఢం చేసుకోవాలి అనేది చాలా బాగా వివరంగా చెప్తా ఉన్నారు. దానికి సాధనలు ఎప్పటివరకు చేయాలి అంటే, మనం సాధారణంగా నేను అనగానే నా దేహం అనో నేను అనే భావిస్తూ ఉంటాము. కానీ నేను అనగానే నేను ఆత్మగా భావించటం, బ్రహ్మంగా భావించటం, ఆత్మ చైతన్యానిగా భావించే ఇచ్చేంత వరకు కూడా మనం సాధనలు గట్టిగా చేయాలి అని చెప్పి, దానికి ఒక టైం లిమిట్ అంటూ కాకుండా మనకు లోపల ఆత్మానుభూతి కలిగే వరకు చేసే ఓర్పు, ఆ దృఢ నిశ్చయం మనలో ఉండాలి అని మీ చెప్పేదాని ప్రకారం మాకే ఆ నిర్ణయం కలిగే అంత గట్టిగా మీరు వివరిస్తూ చెప్తున్నారు. చాలా బాగుంది, చాలా ధన్యవాదాలు. సాధారణంగా మనం ఒక తేలో పాము ఉంటే ఎంతవరకు కొట్టాలని అంటే చచ్చిందా కొట్టాలి. అలాగనే మనం ఎంతవరకు సాధన చేయాలంటే మనం అందుకోవాల్సిన లక్ష్యాన్ని అందుకునేదాకా చేయాలి. ఆ మాటే అక్కడ మనకు శ్లోకంలో చెప్తుంది. మన అజ్ఞానం పూర్తిగా తొలగిపోయేంత వరకు సాధన చేయాల్సి ఉంటుంది. వై రామలింగారెడ్డి గారు. నమస్కారం గురుదేవ. అమ్మ మీకు నమస్కారం తల్లి. నమస్కారం గురుదేవ. చెప్పండి. వివేక చూడమని 3వ జ్ఞానయజ్ఞం చాలా చాలా బాగా జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఏమనిపిస్తుంది అంటే ఇది ఒక పునశ్చరణ తరగతుల్లాగా అనిపిస్తుంది గురువు గారు. ఎందుకంటే ఇంతకుముందు చాలా సార్లు ఈ యొక్క ఆత్మతత్వాన్ని గురించి, ఆత్మజ్ఞానాన్ని గురించి, మహావాక్యాల గురించి చాలా సార్లు విన్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని మళ్ళీ పునశ్చరణ మళ్ళా 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 వింటాం అనేటువంటి పునశ్చరణ లాగా అనిపిస్తుంది. ముఖ్యంగా నాకేమనిపిస్తుంది అంటే గురుదేవ, వివేక చూడమని మొత్తం కూడా కేవలం ఆత్మజ్ఞానం తప్ప, నువ్వు మోక్షం పొందు అనేటువంటి మాట తప్ప మిగతా ఒక్క 1% కూడా పక్కకు జరగకుండా మొత్తం దాని గురించే ఈ 3 జ్ఞానయజ్ఞాలు నడుస్తున్నాయని అనిపిస్తుంది గురుదేవ. వారు మన గురుదేవులు శంకరాచార్య గారు మొత్తం చేసిన మొత్తం రాసినటువంటి ప్రకరణ గ్రంథాలన్నింటినీ కలిపి వాటి సారాంశం మొత్తం తీసి రంగరించి ఈ ప్రౌఢ గ్రంథం అనేటువంటి వివేక చూడమని తయారు చేశారన్నట్లుగా అనిపిస్తుంది గురుదేవ.
అది ఎంతవరకు యథార్థం నాకు తెలియదు, కానీ ప్రౌఢ గ్రంథం తయారు చేశారు మొత్తం, దాని యొక్క సారాంశం అంతా తీసి వేదాల సారం అంతా భగవద్గీత ఎట్లయితే తయారు చేశారో కృష్ణ పరమాత్మ అట్లా వేకు చూడమని కూడా మొత్తం ప్రౌఢ గ్రంథంగా అన్నిటి సారం తీసి ఇందులో తయారు చేశారు గురుదేవ. దీన్ని ఫాలో కాగలిగితే మాత్రం మోక్షం దొరికినట్టే. ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పేటువంటి యొక్క ఈ నాలుగైదు శ్లోకాలు గురు, నేను వెళుతున్నట్టు మా మౌని గురుదేవులు కేవలం వారికి వర్తిస్తాయి గురుదేవ. ఎందుకంటే ఆయన నిత్యము నిరంతరము ఆహారము నీళ్లు గాలి ఏమి లేకుండా నిత్యము నిరంతరము ఆ పరమాత్మ యొక్క దానిలోనే లగ్నమయ్యారు. పైగా మీరు చెప్పారు ఆహారం అనంటే దానికి డెఫినేషను వారు చెప్పారు గురుదేవ తత్వోపదేశాల్లో ఒక విషయం, ఆహారం వలన ఇంద్రియములకు బలము కలుగుతున్నది. అంటే ఆహారం అంటే మొత్తం మనం కేవలం ఆహారం లోపల తీసుకునే ఆహారం అనుకుంటాం, కానీ ఇప్పుడు మీరు వాళ్ళు మీరు చాలా క్లారిటీ ఇచ్చారు ఆహారం అంటే ఏంటంటే ఇంద్రియాలు పొందేటువంటి అన్ని పనులు కూడా ఆహారం కిందకి వస్తాయని వారు కూడా అదే చెప్పారు గురుదేవ. ఆహారం వలన ఇంద్రియములకు బలము కలుగుతున్నది, ఇంద్రియములను లోపరుచుకునవాలంటే ఆహారము తగ్గించవలను మానవలను, అందువలన ఇంద్రియమును లోబరుచుకొనవచ్చును. అప్పుడు పంచభూతములు ఆత్మలో అణిగిపోయి ఎరుక లేకపోవును, ఎరుక లేనప్పుడు ఆహారం అక్కరలేదు, అందువలన జీవాత్మ పరమాత్మల ఐక్యం ఒకటి వీలు చూపునని 18 తత్వోపదేశాలు చెప్పారు గురుదేవ. ఆయన ఆ 18 తత్వోపదేశాలు 11 తత్వోపదేశం గురుదేవ, ఆహారం వలన ఇంద్రియములకు బలం కలుగుతున్నది. మీరు చెప్పారు ఎట్లా బలం కలుగుతుంది, ఏం చేస్తున్నాం, ఆ ఇంద్రియాలను అరికట్టడం ఎట్లా అనేది, దానికి కూడా వారు ఏం చెప్పారంటే ఆహారము వలన ఇంద్రియములకు బలము కలుగుతున్నది, ఇంద్రియములు లోపరుచుకున్న వాళ్ళంటే ఆహారము తగ్గించవలను మానవలను అంటున్నాడు. కాబట్టి ఆ ఇంద్రియాలకు మనం ఏమి ఇవ్వకుండా మన ఇంద్రియాలను మనం కంట్రోల్ చేసుకోవచ్చు, అప్పుడు జీవాత్మ పరమాత్మలో అయిపోవడం వీరు చూపునని అని చెప్పారు గురుదేవ. వారు చెప్పారు కూడా నేను మల జల విసర్జన పూర్తిగా బంద్ చేశాను నా యోగ బలము చేత, జన్మ పరంపరలలో నా ప్రస్తుత జన్మము చిట్ట చివరిది, చేయుచున్నది ఘోర తపస్సు, అచ్చర కాలంలోనే తపస్సు సిద్ధి కలుగునని. ఆ విధంగా పూర్తిగా ఎవరైతే 100% టోటల్ ఉన్న సమయం అంతా కూడా పరమాత్మ మీద దృష్టి పెట్టి చేస్తే నీరములైన గృహలక నిర్మల చిత్తము నెల్ల వేళలన్ శ్రీ రమణీ మనోహరుని చింతన చేర్చి భజించుచుండు నీ ఘోర తపు ప్రభావమునకు సురళే వెరవోదురన్న విద్యారహితాత్ములైన నరుల అబ్బురమందరే యోగి పుంగవ అంటాడు. నీరం కూడా నీళ్లు కూడా స్వీకరించకుండా నువ్వు ఆ శ్రీరమణుని మీద మనసు పెట్టి తపస్సు చేస్తున్నావు, నీ యొక్క తపస్సు దేవతలు ఆశ్చర్యపడుతున్నారు అని చెప్పి వారి గురించి చెప్తారు గురుదేవ. అట్లా నిజంగా నాకు ఈ వేగు చూడడం వల్ల ఈ శ్లోకాలు చూస్తే ఖచ్చితంగా నేను వెళ్ళేటువంటి మా గురుదేవులు ముమ్మడూరం బాలయ్య గారు పూర్తిగా దీనికి 100% ఉదాహరణగా అనిపించింది గురుదేవ. చాలా బాగా ఉంది వేగ చూడమని, ఈ మూడో జ్ఞానయజ్ఞం పూర్తిగా వస్తుంది, తర్వాత ఏం చెప్పబోతారో కానీ చాలా చాలా బాగుంది గురుదేవ. కానీ పునశ్చరణ తరగతుల్లాగానే ఉంది, ఎందుకంటే ముందు మాకు బాగా మమ్మల్ని రాడు తేల్చి మమ్మల్ని అందులో కూర్చోబెట్టారు. నువ్వు శరీరం కాదు నువ్వు ఆత్మవి, నువ్వు శరీరం కాదు నువ్వు ఆత్మవి అనేటువంటి ఒక పూర్తిగా మేము అట్లా అనిపించకపోయినా పూర్తిగా తడిచిపోయాం దాంట్లో. కాబట్టి మాకు పునశ్చరణ తరగతుల్లాగా బాగా అర్థమవుతుంది గురుదేవ. మీకు చాలా నమస్కారం గురుదేవ. మీలాంటి గురుదేవుల సన్నిధిలో మేము ఈ జ్ఞానాన్ని వింటాం అనేటువంటిది మేము చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం గురుదేవ, మా అదృష్టం. నమస్కారం సార్. మ్యూట్ లో ఉన్నారు గురుగారు, అన్మ్యూట్ చేసుకోండి. ఇది కేవలం పునశ్చరణ మాత్రమే కాకుండా మనం ఇంతవరకు తెలుసుకున్నటువంటి విషయాలన్నీ క్రోడీకరించి వాటన్నింటితో మనం ఏ మార్గంలో నడవాలి అనేటువంటిది మనకి తెలియజేస్తాం. అవును గురుదేవ. కృష్ణయ్య రవిలూరు గారు, కృష్ణయ్య గారు ఓకే, ఇంకెవరైనా ఏదైనా సందేహాలు అడగాలనుకున్నా, మీరు ఏదైనా తెలియజేయాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే గురుగారు.
సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మరలా రేపు సాయంత్రం 6 గంటలకి భగవద్గీత పారాయణ కార్యక్రమంతో తిరిగి కలుసుకుందాము. థ్యాంక్ యూ.